जरूरत फोन फॉलोअप टीचर फॉलोअप टीचर पर्मीशन And we don't have all these ideas or fifth class చూసుకో కావాలంటే వేరేటోడు కాకుండా మాట్లాడు fifth నవీన్ భార్గవ్ వేరే ఇప్పుడు 50 స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి ఉంటాయి దానికి అనుగుణంగా మీరు ఉంటారా ఒకటే ఒక సమాధానం చెప్పండి అంతే నాకు అంటే మీరు క్లోజ్ చేయండి सर सर ये सर कोले कोले कॉर्पोरेट चला एसी చేతనే అమ్మ ఎక్కడికి మన స్కూల్ దగ్గర లేకపోతే వేరే కార్పొరేట్ సి చేతనా టీచర్ ఒక నీ రేడియో మేడం ని అవ్వాలి అవి లేదు మోటి అలా చిన్న కానీ నిన్న పొద్దునట సార్ ఈ ఫోన్ లో టీచర్ ఫోన్ లో మాట్లాడలేదు నేనే మాట్లాడాను సార్ మాట్లాడలేదు ఇంకేదో సార్ కొంచెం మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడాలి విషయమైన 50 లక్షలు ఇచ్చి ఏదో వస్తున్నారు మెయిన్‌గా ఒక ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇద్దామని వచ్చినప్పుడు ఇది ఫాలో చేయలేము action is నేను కూడా ప్రతి సంవత్సరం ఫాలో కంప్లీట్ చేస్తాను ఈ సంవత్సరం కరెక్ట్ కొంచెం డిపార్ట్మెంట్ వస్తున్నాను బిజినెస్ సభ ఈ పూర్తి టీచర్స్ కాని पूरा के पूरा करके देखता है ऑफिस ओपन करें ऑफिस होगी डीओ గారి ఆదేశంసారము చైతన్య స్కూల్ వాస్తవానికి శ్రీ చైతన్యని పెట్టున్నారు ఎన్నో సార్లు హెచ్చరించడం జరిగింది వీరికి శ్రీ చైతన్య అనేటువంటి పర్మిషన్ ఇంతవరకు రాదు కేవలం చైతన్య పేరు మీదే ఉన్నది అది కూడా కేవలం వేరే పాఠశాలను వీళ్ళు కొనుక్కోవడం జరిగింది అంతే తప్ప ఈ శ్రీ చైతన్య స్కూల్ అనేది ఇంకా దానికి పర్మిషన్ రాలేదు ఈవెన్ నర్సరీ ఎల్కేజీ కూడా వీళ్ళకి పర్మిషన్ లేదు నర్సరీ ఎల్కేజీ కూడా తీసుకోవడానికి వీలు లేదు అయితే 1 to 5th మాత్రం ఫైల్ ప్రాసెస్లో ఉంది దానికి ఇంకా పర్మిషన్ రాలేదు అయితే ఈ కరోనా వైరస్లో ఇప్పుడు అన్నీ బంద్ ఉన్నటువంటి సందర్భంలో ఈ పాఠశాల తీయడం అనేది కరెక్ట్ కాదు అంతేకాకుండా ఉపాధ్యాయులను కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులను కూడా ఇంటింటికి తింపడం అది కరెక్ట్ కాదు మరి అది మా దృష్టికి రాలేదు ఒకవేళ మా దృష్టికి వస్తే తప్పకుండా మరి పాఠశాలను చేసేస్తాం ఇప్పుడు కరోనా ఉంది ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించమని మరి చాలా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా ప్రైవేట్ యాజమాన్యం పాటిస్తలేదు ఈ యొక్క పాఠశాల కాదు జగిత్యాలలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాల ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు రాబోయే జూన్లో ఒకవేళ పాఠశాల ఓపెన్ అయితే మేము యూనిఫామ్స్ తెచ్చుకున్నాము మేము బుక్స్ తెచ్చుకున్నాము మేము ఇంకేదో అమ్ముకున్నామని చెప్పి మీ ఆవరణలో ఉంటే మాత్రం ఖచ్చితంగా దొరికితే మాత్రం ఆ పాఠశాలను సీజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో భౌతిక దూరం పాటించాలి పరీక్షలను కూడా వాయిదా వేసే సందర్భంలో మరి ఇంకా హైకోర్టు తీర్పు మేరకు చూస్తూ ఉన్నాం మరి హైకోర్టు తీర్పు మేరకు వస్తే పరీక్షలు కూడా నిర్వహిస్తాం కానీ ఈ సందర్భంలో ఈ కరోనా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలు ఖచ్చితంగా చూసా తప్పకుండా పాటించాలి పాఠించని పాఠశాలను ఖచ్చితంగా సీల్చేస్తాం. ఈరోజు చైతన్య పేరు మీద కొనుక్కోవడం జరిగింది. కాకపోతే కేవలం ఇక్కడ ఇది కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి, అంటే ఇక్కడ హైదరాబాద్ ఎన్నో చాలా బ్రాంచ్లు ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఒక బ్రాంచ్ పెట్టారు, అదేవిధంగా మన జిల్లాలో కూడా ఒక బ్రాంచ్ పెట్టారు. ఈ కృష్ణానగర్లో కొత్తగా వచ్చినటువంటి శ్రీ చైతన్య పాఠశాల, యాక్చువల్గా ఇది శ్రీ చైతన్య కాదు, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ ప్రకారం చైతన్య పాఠశాల, కాకపోతే వీళ్ళు శ్రీ చైతన్యాన్ని మెయింటైన్ చేస్తారు. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. పరిస్థితుల్లో క్యాన్వసింగ్ చేసుకోరాదు, అది మా దృష్టికి రాలేదు. ఒకవేళ వస్తే ఏదైనా ఫోటోలు పెట్టండి, వీడియో తీయండి, ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఫోటోస్ కానీ వీడియోలు కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటే ఇవ్వండి, ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. మీకు ఇవ్వాలనే అప్లై చేసుకోవడం జరిగింది. వీళ్ళ కరస్పాండెంట్ ఎక్కడో ఉంటాడు, ఈయన ఎక్కడో ఉంటాడు, ఆయనకి ఈయనకి లింక్ ఉండలేదు. ఫైల్ కూడా ప్రాసెస్లో ఉంది, మాత్రం పర్మిషన్ రాలేదు.